ఎందుకు అధ్యక్ష కొడాలనాని గారు చాలా సబరు సబరు కరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ఎందుకంటే కేవలము కొంతమంది చేతుల్లో ఈ భూములన్నీ ఎవరెవరు అధ్యక్ష ఆ కొంతమంది చేతులు ఏ విధమైన భూములు సేకరించారు అధ్యక్ష లంక భూములు తీసుకోవడము మళ్ళీ పట్టాలు ఇష్యూ చేయడము మరి పొరంబొక్క భూములను తీసుకోవడము మళ్ళీ పట్టాలు ఇష్యూ చేయడము ఎంతమంది అధ్యక్ష ఎంతమంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ వీళ్ళందరూ లేరు అధ్యక్ష అధ్యక్ష మాకు తెలియక అడుగుతాము 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రాజధాని ఇక్కడ రాబోతుందనే ప్రాంతం ముందే అంతకు ముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు మాత్రమే అవగాహన ఉంటుంది అధ్యక్ష వేరే ఎవరికి ఉండదు ఈ రాష్ట్రంలో వాళ్ళకి మాత్రమే ఉండేది శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఆ పార్టీకి చేరారు అధ్యక్ష శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాస్తవం కాదా అధ్యక్ష ఇన్ని 14 ఎకరాల భూమి మరి వాళ్ళు కొన్న మాట వాస్తవం కాదా అధ్యక్ష అక్కడి నుంచి ఆ భూమిని మరి అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకున్న దానికి బౌండరీ మార్చిన మాట వాస్తవం కాదా అధ్యక్ష వేమూరు రవికుమార్ ప్రసాద్ గారు అధ్యక్ష శ్రీ నారా లోకేష్ గారికి సమీప మరి వ్యాపార మరి అకంప్లిస్ ఆయనది వాస్తవం కాదా అధ్యక్ష శ్రీమతి పరిటాల సునీత గారు వాస్తవం కాదా అధ్యక్ష శ్రీ జీవీఎస్ ఆంజనేయులు గారు వాస్తవం కాదా అధ్యక్ష లింగంనేని రమేష్ గారు వాస్తవం కాదా అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులు పయ్యాల కేశవ గారు వాస్తవం కాదా అధ్యక్ష వీళ్ళందరూ లేరు అధ్యక్ష లంకా దినకర్ గారు దూలిపాల నరేంద్ర గారు కమ్మంపాటి రామ్మోహన్ గారు పుట్టా మహేష్ గారు ఇవన్నీ వాస్తవం కాదా అధ్యక్ష ఎటువంటి భూములు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ భూములు తీసుకొని ఆ భూములు అగైన్స్ట్ యాక్ట్ కు చట్ట విరుద్ధంగా తీసుకొని వీళ్ళందరికీ మళ్ళీ వీళ్ళందరూ అధ్యక్ష ఇక్కడ ఉన్న మా దగ్గర ఒక లిస్టే అధ్యక్ష ఒక ప్రాథమిక లిస్ట్ చేస్తేనే 60-70 మంది ఉండంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే రాజధాని ఇక్కడ రాబోతుందని తెలుస్తుంది అందుకనే అధ్యక్ష ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండేది ఫైనాన్స్ మినిస్టర్ గారు పొద్దున్నే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదో నాకు చెవిలో చెప్పారు రాజధాని ఇక్కడ పెట్టబోతున్నామని అర్జెంట్ గా పరిగెత్తుకొచ్చి ఇక్కడ ఏదో భూములు కొనేసి నేనే కాదు నాతో పాటు తెలుగుదేశంతో పాటు మహితులు సన్నిహితులు మిత్రులు శ్రేయోభిలాషులు అంటూ గోవర్ధన్ రెడ్డి గారి వరకు లిస్టు చెప్పారు మళ్ళీ ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష ఇంకా బినామీలు కూడా దాదాపు 800 మంది బినామీలు ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బినామీల మీద కఠినమైన చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం వెంటనే సీజ్ చేసేటువంటి అధికారం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష బహుశా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కాపీ లేదేమో ఆ బినామీ యాక్ట్ కాపీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బాబుట్రమ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బినామీ యాక్ట్ కాపీ పంపిస్తున్న అధ్యక్ష ఎక్కడెక్కడైతే బినామీ ప్రాపర్టీలు ఉన్నాయని అమరావతిలో అనుకుంటున్నారో ఇప్పుడే ఇచ్చేశారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు వారి దృష్టికి తీసుకొస్తున్నా నేను ఎక్కడెక్కడైతే బినామీ ప్రాపర్టీలు ఉన్నాయి ఈ అమరావతిలో అనుకుంటున్నారో అవన్నింటినీ కూడా ఈ కేంద్ర చట్టం ద్వారా మీరు జాబితా కేంద్రానికి పంపించండి బినామీ చట్టం ద్వారా ఆ ఆస్తుల్ని మొత్తం కేంద్రానికి అటాచ్ అయ్యేలాగా చేసుకోండి వీలైతే ఆ డబ్బును తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రజలకి ఉపయోగపడేటట్టు చేయమని చెప్పేసి మా హితులు సన్నిహితులు మిత్రులు శ్రేయోభిలాషులు ఎవరున్నా సరే వాటిని బినామీ చట్టం కింద సీజ్ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష ఓ మంచి సలహాని ఇస్తే కూడా సూచన తీసుకునే పరిస్థితుల్లో మా మిత్రులు లేకపోవడం బాధాకరం నిర్దాక్షిణ్యంగా ఎవరున్నా సరే మీకు బినామీలని తెలిస్తే 800 రేషన్ కార్డు హోల్డర్లు బినామీలను మీరు తేల్చారు కదా ఆ జాబితాని కేంద్రానికి పంపించండి బినామీ చట్టం కింద ఆ భూములన్నీ జప్తు చేయించండి అప్పుడు మిమ్మల్ని మేము కూడా శభాష్ అనేటువంటి విధంగా సన్మానం చేస్తామని చెప్తున్నాం కేవలం అమరావతి మార్చాలి అన్నటువంటి ఒక ఆలోచన వినాలి మిత్రమా కేవలం అమరావతి మార్చాలి అన్నటువంటి ఒక ఆలోచనని మీకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఎన్నో రూపాలు ఎంచుకున్నారు ఒక కుక్కని చంపాలి అంటే ఆ కుక్క పిచ్చిది అని ప్రచారం చేసి ఎట్లా అయితే కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నామో అదే రకంగా ఇవాళ అమరావతిలో అక్రమాలు జరిగాయి అనేటువంటి విధంగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎంత ఉలికిపాటు ఎందుకింత ఉలికిపాటు మా ఆస్తులు జప్తు చేయండి అని ప్రభుత్వం
ప్రభుత్వాన్ని కోరితే ఎందుకు ఇంత ఉలికిపాటు? అందుకే అధ్యక్ష రెండు నిమిషాలు. కాబట్టి వెంటనే కొత్తగా రెండు స్క్రీన్లు వచ్చాయి అధ్యక్ష, శాసనసభలో పెద్ద స్క్రీన్లు వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు, కొంచెం సేపట్లో ముఖ్యమంత్రి గారు గత శాసనసభలో ఏం మాట్లాడారు ఈ రాజధాని మీద అనేది వేసి చూపించబోతున్నాం అనేటువంటిది. ఏ రోజు మాట్లాడారు అధ్యక్ష శాసనసభలో? ఈ రాష్ట్ర రాజధాని కొత్తగా ఏర్పాటు నిర్ణయం కేబినెట్ ఏ రోజు తీసుకుంది? 1/9/2014. ఐ రిపీట్, 1 సార్, మీరు నిమిషానికి లేస్తే ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. లెట్ హిమ్ హ్యావ్ సమ్ పేషెన్స్, లెట్ హిమ్ హ్యావ్ సమ్ పేషెన్స్, హ్యావ్ సమ్ పేషెన్స్. ఈ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది 1/9/2014. ఐ రిపీట్, 1/9/2014. అసెంబ్లీలో చర్చ జరిగింది ఏ రోజు? 4/9/2014. ఐ రిపీట్, 4/9/2014. రాష్ట్రం మొత్తం పతాక శీర్షికల్లో వచ్చాయి, ఇంక్లూడింగ్ సాక్షి. ఉండవల్లి నుంచి అమరావతి దాకా పక్షి పేపర్ అధ్యక్ష, ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథింగ్ ఎల్స్. నేను కొనడానికి ముందు డేట్ది, మా మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా, నేను కొన్నటువంటి డేటు 13/10/14, 3/11. అంటే రాజధాని ప్రకటన అనంతరం దాదాపు 40 రోజుల అనంతరం. ఎస్, ఈ రాజధానిలో నాకు ఒక ఇల్లు ఉండాలనుకున్నాను కాబట్టి ఇల్లు కొన్నాను అని చెప్తున్నా. దానికి సాక్ష్యంగా ఈ 12 ఎకరాలు మీరు కట్టుకోలేదా? ఈ రాష్ట్ర రాజధానిలో ఈ మంత్రి గారు ఇచ్చినటువంటి భూ సమీకరణ యజమాన్య ధృవీకరణ పత్రము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూ సమీకరణ యజమాన్య పత్రంలో నాకున్నది 4800.